బీసీలకు ముప్పై మూడు శాతం మహిళలకు ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి ప్రధానికి కేసీఆర్ లేఖలు పార్లమెంట్ సమావేశాల్లో ఇదే ఎజెండా బీఆర్ఎస్ ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం పార్టీ భేటీకి అధికారులు వచ్చినట ఒక పార్టీ భేటీకి అధికారులు వచ్చినట అయితే ఒక విషయం బీసీలకు ముప్పై మూడు శాతం సీట్లు ఇవ్వాలని చెప్పి ఈయన డిమాండ్ చేస్తున్నాడు ఎవరిని మోడీని ఈయన మాత్రం ఇయ్యడట ఏమైనా ముదిరాజులకు ఇవ్వకపోతే ముదిరాజు రోడ్ల మీద బటర్ ఇవ్వాలి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ముదిరాజులకు పట్టు పట్టి సంగతి ఏందో తెలుసుకుంటాము అంటారు డిసైడ్ అయిపోయారు అన్ని పార్టీల కిర్రి దమ్కి ఒక టిఆర్ఎస్ కే కాదు అన్ని కుల సంఘాలు ఈరి మళ్ళీ ఒక్కరే కాదు ఉదరాజులు ఒక్కరే కాదు అయితే ఈడ వీళ్ళు మహిళల కీయరు ఎంతమంది సారు మన రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలల్లో ఎంతమంది సార్ ఆరు కూడా ఆడే వాళ్ళు రెండు వేల పద్నాలుగులో మంత్రులు కూడా ఇప్పుడు ఏడు ఎనిమిది మంది మంత్రులు ఎంతమంది రెండు వేల పై ముప్పై మూడు శాతం మీద ముప్పై మూడు మంది మహిళలు ఉండాలి కదా మరి ముప్పై మూడు మంది బిసి లు ఉండాలి కదా ఏడి అన్ని దొంగ మాడలే ముప్పై మూడు మందికి ఎందుకు ఉండాలి బీసీ నువ్వు ముప్పై మూడు మంది నువ్వే నువ్వెట్టి డిసైడ్ చేస్తావు యాభై నాలుగు మంది యాభై నాలుగు శాతం కదా ఉండాలి ఇదిగో